एम न्यूज़ की स्वागतम ना पेरु मौनिका मंडपेट पुरपालक संघम एन्निकल्लो तेलुगुदेशं पार्टी तरपुन चेयरपर्सन अभ्यर्थिगा अलागे 12వ वार्डु अभ्यर्थिगा पोटी चेस्तुन्ना गडी सत्यवतिनि गेलिपिंचालनि कोरुतू ई रोजु मंडपेट एम्मेल्ये वेकुल्ल जोगेश्वरराव కుమారుడు వేకుల అజయ్ బాబు పెద్దాల్లుడు పట్టపు సురేష్ కుమార్ మండపేట పట్టణం 12వ వార్డులో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన అనంతరం పట్టపు సురేష్ కుమార్ ఎం న్యూస్ తో మాట్లాడుతూ వైసీపీ పార్టీ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన పార్టీ అని వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు ప్రజలను ప్రతిపక్ష పార్టీలను దాడులు చేసి బెదిరించడం సిగ్గుచేటన్నారు ప్రజల నుండి పట్టణంలో ఇంటి పన్నులు పెంచుతూ ఇబ్బందులకు గురి చేస్తున్న వైసీపీ పార్టీకి బుద్ధి చెప్పవలసిన అవసరం ఎంతైనా ప్రజలకు ఉందన్నారు ఇప్పుడు మండపేట పట్టణాన్ని అభివృద్ధి చేసిన తెలుగుదేశం పార్టీకి పట్టణ ప్రజలు మళ్ళీ అధికారం కట్టబెట్టాలన్నారు మండపేట పుర ప్రజలందరికీ కూడా నా అభినందనలు శుభాభినందనలు మన మండపేట మున్సిపాలిటీ ఎన్నికలు జరగబోతున్నాయి మార్చి 10న అయితే మన మండపేట శాసన సభ్యులు శ్రీ వేగుల జోగేశ్వరరావు గారు మన మండపేట గత పురపాలక సంఘం మాజీ చైర్మన్ గారు శ్రీ చుండ్రు శ్రీవర ప్రకాష్ గారు వారిద్దరూ కూడా సమర్థించి నిలబెట్టిన 30 మంది తెలుగుదేశం అభ్యర్థుల్ని అందరూ కూడా అఖండ మెజారిటీతో గెలుపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రార్థిస్తున్నానండి మరి అయితే కొన్ని విషయాలు తెలుసుకోవాలి ప్రజలందరూ కూడా వేగుల జోగేశ్వరరావు గారి అద్భుతమైన నాయకత్వంలో మన మండపేట పట్టణం ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందింది మీరు మీ చుట్టుపక్కల చూసుకుంటుంటే కాంక్రీట్ రోడ్లు గాని విద్యుత్ దీపాలు గాని డ్రైనేజీ వ్యవస్థ గాని వ్యర్థాల నిర్వహణ గాని చెత్తరహితంగా ఏ రకంగా చక్కగా ఈ పట్టణాన్ని శుభ్రంగా సురక్షితంగా తీర్చిదిద్దారో మీ అందరికీ తెలుసు మరి ఇన్ని రకాల అభివృద్ధి పనులు చేసుకున్న మున్సిపాలిటీ ని ఎప్పుడూ కూడా అత్యున్నత మున్సిపాలిటీగా నిలబెట్టారు మన మండపేట మున్సిపాలిటీకి ఎన్నో రకాలైన అవార్డులు ప్రతిసారి వస్తూనే ఉన్నాయి మరి ఇంత చక్కటి నాయకత్వంలో నేతృత్వంలో ఇంత అభివృద్ధి జరిగిన మున్సిపాలిటీని పనుల్ని ఎవరు కూడా దయచేసి మరువకండి ఎవరైతే ఎవరు వలన అభివృద్ధి జరుగుతుంది ఎవరు అభివృద్ధిని అడ్డుకుంటున్నారు అనేది దయచేసి ప్రజలందరూ కూడా గ్రహించండి అభివృద్ధి చేసే నాయకుల్నే ఎన్నుకోండి అభివృద్ధిని అడ్డుకునే నాయకుల్ని కాదు ఈ విషయాలన్నీ కూడా ఈ పురప ప్రజలందరూ కూడా గమనించి ముఖ్యంగా 12వ వార్డులో సచివతి గారు గడి సచివతి గారు అభ్యర్థిగా ఉన్నారు వారు గత కౌన్సిల్లో వైస్ చైర్పర్సన్ గా కూడా చేసి ఉన్నారు ఈసారి చైర్పర్సన్ క్యాండిడేట్ వారే మన కౌన్సిల్ నెక్కితే వారే చైర్పర్సన్ అవుతారు మరి గడి సత్యవతి గారిని అఖండ మెజారిటీతో గెలిపించమని అందరినీ ప్రార్థిస్తున్నాను అదేవిధంగా అన్ని వార్డుల్లో కూడా 30 వార్డుల్లో కూడా సైకిల్ గుర్తుపై ఓటు వేసి తెలుగుదేశం అభ్యర్థుల్ని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరి ప్రార్థిస్తున్నాను ఎం న్యూస్ కి స్వాగతం మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి